విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నోటిఫికేషన్ విడుదల కాకపోయినా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సోము వీర్రాజు అంటున్నారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు గంట శ్రీనివాసరావు. వాళ్ళిద్దరి మధ్య మాటకు మాట ఇప్పుడు చూద్దాం. స్టీల్ ప్లాంట్ గాని స్టీల్ ప్లాంట్ యొక్క ఉద్యోగుల యొక్క భద్రత గాని కేంద్ర ప్రభుత్వం అతి ముఖ్యమైనటువంటి అంశంగా కనీసం మంత్రి పర్యటన లేదు, దీనిలో కనీసం ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేయలేదు. ఎట్లా ఉద్యమం చేస్తారండి? ఎట్లా ఈ అంశాన్ని ఇంత పెద్ద ఎత్తున లేవదీస్తారండి? పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు అంటే మామూలుగా ఎవరైనా ఒక నిర్దోషుకున్న వ్యక్తికి ఉరిశిక్ష ఆర్డర్ చేసి తీర్పిచ్చిన తర్వాత ఆ ఉరి అమలు చేసే ముందు మెడకి ఉరి కూడా తగిలిచిన తర్వాత ఉరి తీస్తారు. అయితే ప్రస్తుతం ఉరిశిక్ష ఆర్డర్ ఇచ్చారు, మెడకి తగిలిచారు తప్ప ఇంకా ఉరి తీయలేదు కదా. మీకు ఇప్పుడే రాద్దాంతం ఎందుకు దీనికి? అది అయిన తర్వాత మనం ఏదన్నా మాట్లాడుకుంటే బాగుంటుంది తప్ప ఇప్పుడే అనవసరంగా వరకు ఏమీ దాని మీద లేనిది ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు అని చెప్పని చెప్తా ఉన్నారు.